హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సర్ వాడితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఏపీలో బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వానీ అనే ఒక ఎపిసోడ్ అయితే నడుస్తుంది సార్ ఆమెని వైసీపీ నాయకులు అధికారులను ఉపయోగించి కిడ్నాప్ చేయించి టార్చర్ పెట్టారని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు విజయవాడ వస్తుందంట ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి మరి ఎందుకు ఆమె విజయవాడ వస్తున్నారు మరి ఎటువంటి విచారణ ఇప్పుడు చేయబోతున్నారు ఏం జరగచ్చు అంటారు సార్ యా ఈ కాదంబరి జత్వానీ కేసు రాను రాను మామూలుగా మనకి స్క్రీన్ ప్లే టెక్నిక్లో ప్లాట్ తిక్కెన్స్ అని చెప్తుంటారు అలాగే ప్లాట్ థిక్ అవుతూ వస్తుంది ఫస్ట్ ఏమో ఎవరు పేర్లు చెప్పకుండా ముందు లీక్ చేశారు దాని తర్వాత రంగంలో దిగారు తెలుగుదేశం మీడియా రంగంలో దిగింది ఆమెను డైరెక్ట్గా కాంటాక్ట్ చేశారు ఆమెకు ధైర్యం చెప్పారు తర్వాత చంద్రబాబు రంగంలో దిగాడు సో దీంట్లో ఒక అధికారుల మీద చర్య తీసుకోవడం రెండు వైసీపీ నాయకుల్ని ఇరికించడం ఈ రెండు టూ ఫోల్డ్ అప్రోచ్తో వెళ్తున్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మొన్న పదహారు మంది ఐపీఎస్ అధికారులకు ఎటువంటి పదవులు కేటాయించకుండా జీఏడికి వచ్చి డీజీపీ ఆఫీస్కి వచ్చి రోజు సంతకం చేసి మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు ఒక గదిస్తారు ఆ గదిలో కూర్చొని పోవాలి అందులో కొంతమంది దీన్ని ధిక్కరించి రావట్లేదు లీవులు పెడుతున్నారు అలాంటి వాళ్ళల్లో విజయవాడ సిపిగా ఉన్న క్రాంతిరాంగ టాటా విశాల్ గున్నీ ఇలాంటి కొంతమంది ఉన్నారు సో ఇప్పుడు ఈ కేసు తెలుగుదేశం ప్రభుత్వానికి ఉపయోగపడింది బాగా సో ఆమె ఇప్పటి వరకు కాదంబరీ జత్వాణి అనే నటి కొంత భయంతో ఈ కేసుని పట్టించుకోలేదు ఇప్పటివరకు వీళ్ళు రంగంలో దిగి భరోసా ఇచ్చినాక ఆమె ఆల్రెడీ ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చింది ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని చంద్రబాబు శ్రవంతి రాయ్ అని ఏసీపీ ఆమెను దీంట్లో పెట్టాడు విచారణ కమిషనర్ వేశారు విచారణకు ఆదేశించారు సో ఇప్పుడు ఈ స్రవంతి రాయ్ కాంటాక్ట్ చేసింది ఆ జత్వాని కాదంబరి జత్వాన్ని సో ఆమె ఆల్రెడీ ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చింది అది కాకుండా తన దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయని చెప్తుంది సో ఆధారాలు తీసుకుని విజయవాడ రమ్మన్నారు ఈరోజు ఆమె విజయవాడలో వెళ్ళి అక్కడ సిరిపి సిపి రాజశేఖర బాబుని కలుస్తుంది తనకి అన్ని ఆధారాలు ఇస్తుంది సిపిఈని కూడా ఆదేశించారు ఆల్రెడీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మీద పెట్టి ఒక కేసు పెట్టారు కేసు పెట్టి ఈమెని నలభై రెండు రోజులు జైల్లో పెట్టారు విజయవాడలో సో ఆ కేసు ఫైల్స్ ఆ కేసు కేసు డైరీ మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు సో ఖచ్చితంగా ఇది కేసు రోజే ఆమె విజయవాడకు ఒక బృందం ఫ్లైట్లో వెళ్ళి ఆమెను వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు ఆమె అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టి ఇది జైలుకి పంపించారు ఇది అప్పుడు ఎక్కడా కూడా తెలుగుదేశం మీడియా కూడా అప్పుడు దీన్ని పట్టించుకున్నట్టుగా కనబడలేదు ఇప్పుడు అది వైరల్ అవుతుంది ఇక కొన్ని విషయాలు మనకి కాదంబరి జత్వాని గురించి కొన్ని విషయాలు తెలుసాయి నిజానికి వాళ్ళది చాలా మంచి ఫ్యామిలీ మొన్నటి వరకు ఆశా జత్వాన్ అనే పేరే పాపులర్ అయింది నిజానికి ఆశా జత్వాన్ అనే పేరు వీళ్ళ అమ్మ పేరు ఆశా ఆమె ఆశా జత్వాని ఆమె ఆర్బిఐ మేనేజర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా ఉంటుంది ఆమె చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళ నాన్న పెద్ద సోషల్ వర్కర్ అని చెప్తున్నారు ఈ ఆశా వాళ్ళ నాన్న ఆశా కూడా ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ అట్లాగే వీళ్ళ నాన్న నరేంద్ర కుమార్ ఈ కాదంబరి జత్వాని వాళ్ళ నాన్న నరేంద్ర కుమార్ అతను మర్చెంట్ నేవీలో ఆఫీసర్గా ఉన్నాడు వీళ్ళది యాక్చువల్గా గుజరాతీ సింధీ ఫ్యామిలీ అహ్మదాబాద్ వీళ్ళ నేటివ్ బట్ ఈమె ఆశా ముంబై ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఆర్బీఐకి సో వీళ్ళ ఫ్యామిలీ ఆర్బిఐ ఇక్కడ ముంబైకి షిఫ్ట్ అయింది దాని తర్వాత ఈఎంఐ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి కూడా ఈఎంఐ హైలీ చాలా ఎలీట్ స్కూల్స్ కాలేజెస్లో చదివింది మౌంట్ కార్మెల్ హై స్కూల్లో చదివింది దాని తర్వాత బిఏ విశారదన్ సెవెన్ ఇయర్స్ చదివింది ఎంబీబీఎస్ పాస్ అయింది ఆ తర్వాత భరతనాట్యం మార్షల్ ఆర్ట్స్ వచ్చు ఇలాగా ఈ అమ్మాయి కూడా బాగా చదువుకున్న అమ్మాయి అనుకోకుండా ఒక డైరెక్టర్ పరిచయం అవ్వడం దాంతో ఆ అమ్మాయి ఫస్ట్ సర్దా అడ్డా అనే ఒక సినిమాలో హిందీ సినిమాలో యాక్ట్ చేసింది దాని తర్వాత ఔజా అని కన్నడ సినిమాలో చేసింది తెలుగులో ఆట అనే సినిమాలో చేసింది మలయాళంలో ఐ లవ్ మీ అనే సినిమా చేసింది పంజాబ్లో ఒక సినిమా చేసింది అలాగా తను ఆల్ ఇండియా వైడ్ కూడా కొన్ని సినిమాలు చేసింది దాని తర్వాత సీరియల్స్ అవి చేస్తుంది సో ఆ అమ్మాయి కూడా హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్ చదివింది ఎంబీబీఎస్ కాబట్టి వీళ్ళ ఫ్యామిలీని కొంత చదువుకున్న ఫ్యామిలీ డీసెంట్ గుజరాతీ ఫ్యామిలీ అని చెప్తున్నారు సో మరి ఈ అమ్మాయికి ఈ జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ సజ్జన్ జిందాల్కి ఎలా పరిచయం అనేది ఇంకా బయటికి రావాల్సింది అవన్నీ కూడా ఇంకా బయటికి రాలేదు సో మామూలుగా అయితే ఏం జరిగిందంటే సజ్జన్ జిందాల్కి ఈ అమ్మాయికి ఏదో సంబంధం నడిచిందా లేకపోతే అతను ఈ అమ్మాయిని టార్చర్ చేశాడో తెలీదు ఈ అమ్మాయి అతని మీద మాత్రం కేసు పెట్టింది బాంద్రార్ల కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో సజ్జన్ జిందాల్ మీద కేసు పెట్టింది అది అత్యాచారం తర్వాత తనని బెదిరిస్తున్నాడని ఇలా రకరకాల సెక్షన్ల కింద కేసు పెట్టింది దాంతో సజ్జన్ జిందాల్ రంగంలోకి దిగి మరి జగన్కి సజ్జన్ జిందాల్కి ఏం రిలేషన్ అనేది మనకి తెలియదు ఇంకా ఇంకా ఈ కేసులో చాలా విషయాలు బయటకు రావాలి సో సజ్జన్ జిందాల్ జగన్ అడిగాడని జగన్ సజ్జన్ జిందాల్కి హెల్ప్ చేయడం కోసం రంగంలోకి దిగాడని మేబీ సజ్జన్ దృందాలు ఏంటంటే నిన్న నేను చెప్పాను అతని పెద్ద కాంగ్లో కాంగులమరేట్ సంస్థ కంపెనీలు యాభై ఐదు వేల మంది అతని దగ్గర పనిచేస్తున్నారు స్టీలు సిమెంటు తర్వాత పెయింటింగ్ రంగము ఇన్ఫ్రాస్ట్రక్చరు రియాల్ రియాలిటీ రంగము ఇలాగ అనేక రంగాల్లో అది విస్తరించింది సౌత్ ఆఫ్రికా తర్వాత కొరియా అమెరికా ఇలాగ అనేక దేశాల్లో కూడా అది విస్తరించిన వ్యాపారం చాలా పెద్ద వ్యాపార సంస్థ ఈ సజ్జన్ దృందాలకు కూడా అరవై నాలుగేళ్ళు మరే ఆయనతో మరి ఈమెకి ఎలాంటి ఇదే ఉందనేది మనకు తెలియదు ఏదేమైనా వీల మధ్య ఏదో ఉంది గొడవైంది కేసు పెట్టారు దాంతో సజ్జ నిందాలు జగన్ కలిశాడు జగన్ ఏం చేశాడంటే ఇక్కడ కుక్కల నాగేశ్వరరావు అని ఇంతకుముందు మాజీ విజయవాడ జడ్పీ చైర్మన్ ఆయన్ను అడిగినట్టుగా సజ్జలకు అప్పగించాడు సజ్జల ఈ నాగేశ్వరరావు అని కాంటాక్ట్ చేస్తే నాగేశ్వరరావు కొడుకు కుక్కల విద్యాసాగర్ తను అనేక వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాల మీద అనేక నగరాలు తిరుగుతుంటాడు తనకి పోర్టుకు సంబంధించిన వ్యాపారాలు కూడా ఉన్నాయి అలాగా ఈ జత్వానీ వాళ్ళ ఫాదర్ ఆయన నరేంద్ర కుమార్తో కూడా ఆయనకి ఏమైనా పరిచయాలు ఉండొచ్చు ఎందుకంటే తను కూడా నావీలో ఆఫీసర్గా ఉన్నాడు సో ఏదేమైనా ఆయన వ్యాపార సంబంధాల నుంచి ఈ ఎంఐ పరిచయం అయింది సో ఆయన ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి మీద ఐదు లక్షల చీట్ చేసిందని కేసు పెట్టారు సో చీటింగ్ కేసు పెట్టారు దాంతో ఇమీడియట్గా పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చారు నిన్న మన రఘురామకృష్ణరాజు ఈ మధ్య సైలెంట్గా ఉన్నాడు మళ్ళీ ఈ సందర్భంగా ఆయన వీడియో ముందుకు వచ్చాడు వచ్చి ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ వాళ్ళు నన్నేలాగైతే పోలీసులు ఏం చేశారు అలాగే ఈమెను కూడా వాళ్ళు పిలిపించి వాళ్ళని చిత్రహింసలు పెట్టి చేశారు బట్ ఆయన ఇంకో డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశాడు ఇప్పుడు ముంబై నుంచి ఆ అమ్మాయిని తీసుకురా తప్పకుండా తీసుకురాలేరు కదా మరి ముంబై పోలీసులకి వాళ్ళెందుకు తనతో కుమ్మ వీళ్ళతో కొమ్మక్కయ్యారు ఇవన్నీ కూడా బయటకు రావాలని కూడా ఆయన అన్నాడు అది నిజమే కూడా ఏదేమైనా విషయం అయితే ఏంటి ఈ అమ్మాయి జందాల మీద పెట్టిన కేసును విత్ డ్రా చేయించడం అనేది పర్పస్ సో అది నెరవేరింది ఎందుకంటే ఈ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి బెదిరించి నలభై రెండు రోజులు జైల్లో పెట్టి వాళ్ళని ప్రెజర్ చేయడంతో వాళ్ళు ఒప్పుకున్నారు దాని తర్వాత ఈ అమ్మ ముంబైలో పెట్టిన జిందాల మీద పెట్టిన కేసుని సైలెంట్గా ఉండిపోయింది వాళ్ళు మేము ఎన్నిసార్లు పిలిచినా రాలేదు కాబట్టి మేము క్లోజర్ పిటిషన్ వేస్తున్నాం అని కొర్ల పోలీస్ స్టేషన్ వాళ్ళు కోర్టులో క్లోజర్ పిటిషన్ వేశారు వీళ్ళు కూడా కంటెస్ట్ చేయలేదు దాంతో సైలెంట్ అయిపోయింది సో జందాల మీద కేసు అనేది పోయింది ఇది జరిగిందనేది ఇప్పటి మనకు అందుతున్న సమాచారం వైసీపీ నుంచి లేకపోతే ఈ కుక్కల విద్యాసాగర్ నుంచి ఇంతవరకు ఎటువంటి కౌంటర్ ఇన్ఫర్మేషన్ మనకి లేదు ఇది వన్ సైడ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఎంత నిజం ఉంది దీంట్లో ఈ నిజంగా వీళ్ళు చేశారా ఈ క్రాంతి రానటాన వీళ్ళు చేశారా ఖచ్చితంగా చేసి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చేయరనేది ఏమీ లేదు కాకపోతే ఇక్కడ నిన్న కూడా కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశాను ఇప్పుడు ఇంకా చూస్తే వీళ్ళతో పెద్ద ఫ్యామిలీనే వీళ్ళ అంటే ఇటు నేవీల ఆఫీసరు ఆర్బీఐ మేనేజరు ఈ స్థాయి ఫ్యామిలీ అంటే వాళ్ళకి సంబంధాలు కూడా బాగానే ఉంటుంది కదా మరి వాళ్ళెందుకు దీన్ని ఎదుర్కోలేకపోయారు మీడియా ముందుకు ఎందుకు రాలేకపోయారు మేబీ వాళ్ళ రీజన్స్ ఏంటి ఇవన్నీ తెలియాల్సి ఉంది ఎందుకంటే అది బీజేపీలోనే నేషనల్ పెద్ద లెవెల్లో ఆయన పట్టుకోగలడు ఆయన ముంబైలో డీల్ చేసుకోలేక జగన్కి ఎందుకు దీన్ని అప్పగించాడు అనేది అదొక డౌటు సో ఇట్లాంటి చాలా ఖాళీలు అయితే ఈ స్టోరీలో ఉన్నాయి ఇవన్నీ బయటికి రావాల్సి ఉంది ఈ రోజు కొంతవరకు ముందుకు కదిలే అవకాశం థ్యాంక్ యూ సో మచ్